నవ్వటం నవ్వించడం అందరి వల్ల కాదండి. నవ్వుతూ ఒకరిని నవ్వించడం అంటే ఎంతో కష్టమైన పని అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఎందుకంటే నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ నువ్వు నవ్వించాల్సిన బాధ్యత నీదైనప్పుడు ఎప్పుడు నలుగురిని నవ్విస్తూనే ఉండాలి, ఉంచాలి అని చెప్పేసి మనం తెలుగు సినిమా చరిత్రలో ఎలాంటి కమెడియన్ని చూసుకున్నా, ఏ కమెడియన్ని చూసుకున్నా వాళ్ళంతా చెప్పేది అదే. వాళ్ళు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ కమెడియన్. 1800 పైగా నాటకాలు స్టేజ్ల మీద, 378 అవార్డులు, దాంట్లో 2 నంది అవార్డులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా ఇచ్చినటువంటి 2 నంది అవార్డులు నా పక్కనున్నారు ఈరోజు. వంశీ గారు మన తెలుగు సినిమా చరిత్రకు ఇన్వెంట్ చేసి ఆయన మనకి అందించినటువంటి ఒక ఆనిమత్యమైనటువంటి నటుడు, శ్రీ నటులు నేను చెప్తాను. బట్ ఆయన గురించి చెప్పే ముందు బేసికలీ 33 ఆయన విశాఖ ఏంటది నాకు ఎగ్జాక్ట్లీ అక్కడ అకౌంటెంట్గా అకౌంటెంట్ సూపరింటెంట్గా చేశారు కొండవలస లక్ష్మణరావు గారు. సార్ పెద్దలతో చేసినప్పుడు ఏంటో కానీ మొదట నాకు ఈ కన్ఫ్యూజన్ మాత్రం అస్సలు పోదండి. బట్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్, ఎలా ఉన్నారు సార్? సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను అడగాల్సిన క్వశ్చన్ మిమ్మల్ని చెప్పండి, మీ సినిమా నాటకాలు 1800 స్టేజ్ షోలు చేసిన తర్వాత సినిమాల్లోకి వంశీ గారి ద్వారా, అంటే మీరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, రవితేజ గారు కళ్యాణి గారు చేసినటువంటి సినిమా ద్వారా మీరు తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యారు, అంటే పెద్దగా ఎక్కువ పాపులారిటీతో. సో మీకు ఇప్పుడు సినిమా లైఫ్ ఎలా ఉంది సార్? సినిమా లైఫ్ అంటే ఇది డిఫరెంట్ అండి. ఇది ఎందుకంటే నాటకం వేరు, సినిమా వేరు. నాటకానికి కొద్దిగా ఓవర్ ఎమోషనల్గా చేయవలసిన అవసరం ఉంటుంది, సినిమాకి అవసరం లేదు. బట్ అదే నాకు వంశీ గారు బాగా సినిమా సెట్స్లోకి వెళ్ళే ముందు నాకు బాగా డైలీ సుమారు ఒక దగ్గర ఒక 2 పాటు ఆయనతో సాంగత్యం డైలీ వెళ్ళి ఆయన కలవటం, ఆయన సినిమా గురించి పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం, బిహేవియర్ గురించి ముఖ్యంగా ఆయన నాకు చెప్పటం, ఇవన్నీ అయిన తర్వాతను ఫస్ట్ టైం అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతను కెమెరా ముందు అంత పెద్ద భాషతో నిలబడ్డా అన్నది ప్రప్రథమంగా అవును వాళ్ళు దృష్టిపడ్డారు. సో తనకు కావాల్సింది ఏమిటి అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు వంశీ గారు. సో అది నాకు బాగా ఫిట్ చేసింది. సరే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వలన కొంతవరకు నేను భయం లేకుండా చేయటానికి ఎక్కువ అవకాశం కుదిరింది. కానీ సార్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఎంత మీరు 1800 నాటకాలు వేసినా కానీ కెమెరా అంటే ఎక్కడ లేని కొత్త భయం వస్తుందండి? వస్తుంది, నాచురల్గా వస్తుంది, ఎలాంటి వరకైనా వస్తుంది అది. అయితే ఫస్ట్ డే అయిపోయిన తర్వాత, సెకండ్ డే అయిపోయిన తర్వాత, థర్డ్ డే చాలా పెద్ద సీన్ చేసినప్పుడు రవితేజ గారు, జీవా గారు వీళ్ళందరూ కాంబినేషన్స్తో చేసేటప్పటికల్లా కొద్దిగా నాకు షివరింగ్ అనేది రావడం, టెన్షన్ ఫీల్ అయ్యా. చిన్న పొరపాటు కూడా చేస్తే వంశీ గారు కోపం పెంచుకోవడం, ఆ తర్వాత కన్సల్ట్ చేయటం ఆయన, వద్దు ఏమైనా టెన్షన్ ఫీల్ అవద్దు, దట్టు హ్యాపీగా చేయండి, మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆన్సర్ అనడం, దాని మీద నేను కొద్ది ధైర్యంగా చేయటం చేసిన తర్వాత భగవంత దేవల్ల సినిమా పెద్ద హిట్ అయింది. చాలా పెద్ద సినిమా నంచేతను, ఒకటి వంశీ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. నాకు సినిమా ఇండస్ట్రీకి ఆయన గాడ్ ఫాదర్ అని చెప్తాను నేను ఎప్పటికీ ఆయనే గాడ్ ఫాదర్ నాకు. సో ఆ టెన్షన్ అని మాత్రం ఫీల్ అవటం జరిగింది. యూనో నిజంగా గైస్ సినిమాల్లో కెమెరా ముందు నటించడం అనేది చాలా చిన్న విషయం కాదు అని చెప్పేసి 1800 స్టేజ్లు చేసి ఎంతో మంది ముందు ప్రదర్శనలు ఇచ్చారు మీరు, కానీ కెమెరా అనేసరికి ఎక్కడ లేని చిన్న భయం అనేది చూడండి. ఉంటుందండి, ఉంటుందండి, దట్ ఇస్ ట్రూ. అండ్ ఇప్పటికీ సార్ మీరు ఏ సినిమా చేసినా ఇదే నా మొదటి సినిమా అనుకొని చేస్తారని చెప్పేసి మీతో పాటు పనిచేసిన ప్రతి వారు అన్నారు. అవునండి, ఎందుకంటే ప్రతి సినిమా కూడా ఈ విషయం మనకి డాక్టర్ అక్కినా నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రతి సినిమా కూడా ఒక ఫైనల్ ఎగ్జామినేషన్ లాంటిది అని. ఎంత బాగా రాస్తానో నీ ఇష్టం. అంచేతను ప్రతి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది సక్సెస్ కాదా అనేది మన పరీక్ష పాస్ అయ్యా లేదనేది ఆడియన్స్ చెప్పాలి. సక్సెస్ అయింది అంటే మనం పరీక్ష పాస్ అయినట్టుగా, లేదంటే ఫెయిల్ అయినట్టుగా అనిసని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అంచేతను మనం ప్రతి సినిమాని కూడా అట్లాగే తీసుకోవాలండి. చిన్న సినిమా అవ్వండి, పెద్ద సినిమా అవ్వండి, ఏదో ఉండండి, పెద్ద డైరెక్టర్ అవ్వండి, చిన్న డైరెక్టర్ అవ్వండి, ఎవరైనా ఉండండి, మనం చేసేది మాత్రం సంతృప్తిగా వాళ్ళ సాటిస్ఫాక్షన్, డైరెక్టర్ సాటిస్ఫాక్షన్కి తగ్గట్టుగా మనం చేయాలి, చేసినట్టే మనం సక్సెడ్ అవ్వగలం. Awesome, sir.
ఎంత నటన ఏమంటారు నటనలో ఇంతటువంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి మిమ్మల్ని మీరు ఒక చిన్న పిల్లోడు అని చెప్పేసి మలుచుకొని ఒక క్యారెక్టర్ అనేది చేస్తుంటే ఇదే నా మొదటి క్యారెక్టర్ ఏమో అన్న ఒక భావంతో మీరు చేస్తారు చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా మీలాంటి పెద్దవాళ్ళు మా స్టూడియోకి రావడం నిజంగా మా ఆనందం. బట్ సార్ ఈ లోపు నేను ఒకసారి నెంబర్స్ చెప్తాను మన కాలర్స్ కాల్ చేయడానికి. కాలర్స్ మీరు కనుక కాల్ చేయాలి అండ్ కొండవలస గారితో మాట్లాడాలనుకున్నట్టయితే 7038796611కి, యూకే నెంబర్స్ అయితే 4412273770661కి, ఇండియా కాలర్స్ అయితే 0406662453కి కాల్ చేసేయచ్చు. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే TORI.live1కి కాల్ చేసేయచ్చు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాల్ చేసే లోపు మీరు మొదటి సినిమా ఐ మీన్ వంశీ గారితో ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు బాగా ఇష్టమైన సీన్ ఏంటి సార్ ఆ సినిమాలో? ఎందుకంటే మీ క్యారెక్టర్ మా అందరికి పరిచయం అయింది పుట్టరాజు అనే క్యారెక్టర్, సో దాంట్లో అన్నీ మీరు కనిపించినప్పుడల్లా వచ్చే ఒక్క డైలాగ్ అయితే ఓకే అనే డైలాగ్. అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ కూడా ఎవరినన్నా ఎరా ఏం చేస్తానన్న మాట విను విను అని చెప్పేసి అనకపోతే ఒక్క ఏమంటారు ఒక బ్లాస్ట్ ఇవ్వగానే అయితే ఓకే అంటారు ఎవరైనా సరే. సో అది పాపులర్ అయింది, అయితే ఓకే అన్న పదం బాగా పాపులర్ అయింది. అది వంశీ గారి క్రియేషన్ అండి, చాలా అద్భుతమైన క్రియేషన్. ఆయన సితారా సినిమా తీస్తున్న టైంలో అది ఎక్కడో దగ్గర ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారట. అప్పటి నుండి అనుకుంటే అది లక్కీగా నాకు వచ్చి పడద్ది అదృష్టం. అదృష్టం అండి, అదృష్టమే. అది పాపులర్ అవ్వడం, నన్ను కొండవలస అని పిలిచేవారు కాదు, లక్ష్మణరావు అని పిలిచేవారు కాదు, కొండవలస లక్ష్మణరావు అనేవారు కాదు. అయితే ఓకే, అయితే ఒకే వాడు వచ్చాడరా, అయితే ఒక్కడు మాట్లాడుతున్నాడు రా అని అంటారు తప్ప ఇప్పటికి కూడా చాలా మందికి నా పేరు తెలియదు. అయితే ఓకే, అయితే ఓకే అంటే తెలుస్తుంది. సరే మన మొదటి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నేను ఒప్పుకోను. అయితే ఓకే, మీరు ఒప్పుకున్నారు. ఎవరు అక్కడ? ఎవరండి? పేరు శ్రీకాంత్ అండి, నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నైస్ మీటింగ్ యూ అండి ఆన్ ఫోన్. నిజంగా చాలా అదృష్టం ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది మాకు నిజంగా అసలు స్టోరీ చేసిన ఒక వారధి అనుకోవచ్చు. వారధి అని చెప్తారు, నిజంగా అది వారధే. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకోవడం మాట్లాడడం చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారు మీరు సింగపూర్ లో? నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. వెరీ నైస్ అండి. మీ సినిమా తప్పకుండా ఫాలో అవుతుంటాం. మీ ఫస్ట్ సినిమా అవును వాళ్ళ దృష్టి పడ్డారు మాత్రం మర్చిపోలేనిది అసలు. మాకు ఎంతగా జీర్ణించిపోయిందంటే మా టైంలోని ఆ టైంలోని ఇంకా కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అది. మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ఏ విషయం ఎప్పుడు మాట్లాడినా సరే ఫస్ట్ నేను ఒప్పుకోను తర్వాత అయితే ఒప్పుకోను. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం మీతో మాట్లాడడం. థ్యాంక్స్ అండి. మరి మీరు అంటే సినిమాలు మీకు బాగా వస్తున్నాయా ఇప్పుడు ఇంతకు ముందు కంటే? అంటే ఇప్పుడు ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ బ్యాక్ అంత బాగలేదండి, ఇప్పుడు బాగుందండి. మళ్ళా కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తాను. శ్రీకాంత్ హావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. సార్ మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, లిస్నర్స్ ప్లీజ్ మీ రేడియో సౌండ్ తగ్గించి మాకు కాల్ చేయండి, అదర్వైజ్ మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది ప్లీజ్. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్, నా పేరు రాజశేఖర్. రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు సార్? దుబాయ్ నుంచి. సార్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు కొండవలస లక్ష్మణరావు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. హాయ్ కొండవలస లక్ష్మణరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను దుబాయ్ 2-3 సార్లు వచ్చానండి, అబుదాబి కూడా వెళ్ళాను. అవునా అండి? ఓకే ఓకే. ఇక్కడ దుబాయ్ బాగుంది. నేను ఇక్కడ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వెరీ నైస్ అండి, దుబాయ్ చాలా బాగుంటుందండి. చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ, మీతో మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్
ఇంతవరకు నేను ఎవరికి కాల్ చేయలేదు అండ్ ఎప్పుడు మాట్లాడలేదు అన్నమాట ఫిల్మ్ పర్సనాలిటీస్ తో. ఫస్ట్ టైం మీతోనే మాట్లాడుతున్నాను, అదృష్టం నాకు దక్కింది అయితే. హలో హలో హలో, మీరు వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుందండి. అవునా అండి, ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే అండి, చెప్పండి సార్. ఇంకేమండి, మీకు నంది అవార్డ్స్ వచ్చినాయి కదండి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం నంది అవార్డ్ వచ్చేప్పుడు? అంటే నాకు స్టేజ్ మీదే వచ్చాయండి రెండు నంది అవార్డ్స్. అది బేసికల్ గా నేను స్టేజ్ మీద చాలా సీరియస్ ఆర్టిస్ట్ అండి. ఓకే ఓకే. నేను ఎక్కువగా సీరియస్ వేషాలే చేశాను, అయితే కామెడీ కూడా చేశాను అనుకోండి చాలా తక్కువ చేశాను. నాకు నంది అవార్డు ఒకదానికి బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు వచ్చిందండి, అది వెరీ సీరియస్ రోల్. రెండోది బెస్ట్ విలన్ కి బెస్ట్ విలన్ గా వచ్చింది, వీడి విలన్ అడ్వాన్స్ అనుకుంటుంది. అదే మరి మీకు చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎందుకంటే రైటర్ కాన్సెప్ట్. ఏమండి ఎప్పుడు వచ్చింది అది? అది 2001 అండి. 2000? అవునా? అంటే మీరు ఏ డ్రామాకి ఆ నాటిక పేరు? అది కేలి విలాసం అని ఎస్ఏ రావు గారు అని ఆయన రాశారండి విశాఖపట్నం. అయింది కేలి విలాసం అనే నాటకంలో నాకు బెస్ట్ విలన్ వచ్చింది. యాక్చువల్గా రైటర్ కాన్సెప్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ఎ ఫెరోషియస్ విలన్ అండి అది. అయితే నా పర్సనాలిటీకి నేను చేస్తే ఫెరోషియస్ విలన్ ఎవరు చూడరని నేను కొద్ది కామెడీ ట్రాక్గా మార్చుకొని అసలు ఆడియన్స్కి సస్పెన్స్ మెయింటైన్ చేసి నేను కమీడియన్గానే వాళ్ళకి అందరికీ కనబడతాను కానీ నేను విలన్గా కనబడను. నేను ఇంకా ప్లే ఒక 15-20 మినిట్స్లో ఎండ్ అవుద్ది అనగా అప్పుడు రివీల్ అవుద్ది నేను విలన్ అని. ఓకే ఓకే. దాంతో థియేటర్ పిన్ డ్రాప్ అనమాట. అవునండి, థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండే థియేటర్ అంతా నేనే తెలిసిన తర్వాత బండబూతులు తిట్టారండి. అది ఎప్పుడైతే తిట్టారో డెఫినెట్ గా నాకు విలన్ బెస్ట్ విలన్ వస్తుందని నేను కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాను స్టేజ్ మీదే. అట్లాగే నాకు బెస్ట్ విలన్ వచ్చింది. చేసినట్టున్నారు మీరు ఏమండి ఆడియన్స్ ని అంత ఇన్వాల్వ్ చేసినట్టున్నారు? నిజంగా ఇన్వాల్వ్ చేశానని అనుకుంటున్నాను అండి. అది సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగానే హ్యాపీగా అందరినీ నవ్విస్తూ ఇంకా మీరు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ రావు గారు. వెల్ సార్, మనకి ఇప్పుడు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయిపోయింది. వెల్ సార్, ఇలాగే మనకు కాల్ చేస్తుంటారు. నిజంగా నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు ఒక విలన్ గా మీకు నంది అవార్డు వచ్చిందని వినగానే ఐ వాజ్ లిటరల్లీ సర్ప్రైజ్. బట్ మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్ గా నేను మళ్ళీ అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు చెప్తున్న కన్వర్సేషన్ లో క్లైమాక్స్ లో వచ్చి ఆ 15 మినిట్స్ వరకు కామెడీ ట్రాక్ అలా ప్లే అవుతూ ఉంటుంది అండ్ జనరల్ క్యారెక్టర్ ప్లే అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రం నేను విలన్ గా నేను ఎక్స్ప్రెస్ చేశానని చెప్పేసి. అంటే ఆ స్టోరీ ప్రకారం మీరు మీ క్యారెక్టర్ ని చేంజ్ చేసుకున్నారా లేదంటే డైరెక్టర్? ఓ సూపర్. అంచేత నా బాడీ కాన్స్టిట్యూషన్ కి బాడీ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా నేను ఆ క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకొని కామెడీ ట్రాక్గా మార్చుకొని దాన్ని హాయ్ హాయిగా నా నాటకాన్ని తీసుకువెళ్తూ. ఓకే. అంటే ఈ అదోపం చేసింది వీడియో అన్నది తెలియకుండా రన్ చేసి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అనేది రివీల్ అవుతుంది. థ్రిల్లర్, ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్. థియేటర్ మొత్తం అంతా ఒక్కసారిగా సంచలనం అయింది. ఓకే. యాక్చువల్గా 2-3 క్యారెక్టర్స్ వస్తూ ఉంటే వాళ్ళల్లో ఎవరో అయి ఉంటారని సార్ అనుకుంటారు అందరూ, బట్ నేనని మాత్రం ఎవరు ఊహించరు. ఓకే. అది నేనేం తెలిసిన తర్వాత థియేటర్ అంతా బండబోతులు తిట్టారు. అంటే నన్నొక ద్రోహం చేస్తారు అని సార్ అంటారు చూస్తారు, అట్లా అనిపిస్తుంది అనమాట క్యారెక్టర్. ఓకే. అది ఆసమ్ సార్, ఆసమ్. వెల్ సార్, మా అందరి కోసం అంటే మన శ్రోతలందరి కోసం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు నుంచి మీకు బాగా నచ్చిన డైలాగ్ సార్? అంటే డైలాగ్ అందులో ఎక్కువ సిచ్యుయేషన్ కామెడీ ఎక్కువ ఉంటుంది మీకు అని చేతను. అంటే ఫస్ట్ ఓపెనింగ్లోనే మీకు నా వైఫ్ గారు సరోజ్ గారు సార్, ఆవిడే స్టేజ్ ఆర్టిస్ట్, ఆవిడ గొట్టాలు చేస్తూ ఉంటుంది. జీవా గారు మంచి మీటర్ రీడింగ్ చూడడానికి వస్తూ ఉంటారు, నేను పేపర్ చదువుతుంటాను పెట్టుగోడి మీద కూర్చొని. సరికెళ్ళి సరోజ్ గారు అంటారు, ఇదిగో సత్యానందం ఇవింత విన్నావా,
ఎవరో స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసేట అని అంటే అందులో వింటామండి రోజు నువ్వు పెడుతుంటే నేను తింటాను లేదా అనసరికల్లా ఆవిడ ఇమీడియట్ గా కొరకని చోటు తీస్తుంది అంటే నేను వస్తానే పట్టం విసురుతుంది అయితే ఓకే ఇది స్టార్టింగ్ వచ్చే సీన్ మీకు అట్లాగే ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మీకు పనసకాయ సీన్ లో కూడా అట్లా ఈ రోజు మార్నింగ్ చూసాను సార్ మళ్ళీ మళ్ళీ రివీల్ చేసుకుని ఆ సీన్ అయితే ఎందుకంటే కృష్ణ భగవాన్ గారు వచ్చేసి ఆయన చేయి పట్టి వేసేసుకుని మీకు అరే పుట్టరాజు ఇప్పుడు నీ వైఫ్ నేను తిడతానే ఉంటది కదా ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఇట్ వాస్ సచ్ ఎ కామెడీ ఓరియంటెడ్ అదే వంశీ గారిలో ఉండే గొప్పతనం అదండి సిచ్యుయేషనల్ కామెడీ తీయటంలో ఆయన దిట్ట ఒక ఘనపాటి అని చెప్పాలి మనం తప్పకుండా సార్ అసలు ఆయన సినిమాలు ఏవి చూసినా సార్ అట్లా అనిపిస్తుంది మనకి అందుకే చాలా మందికి నేను ఆ సినిమాలో వేషం చేస్తున్నాను తెలియదు అండి విశాఖపట్నం వాస్తవాలందరూ సినిమా చూసిన తర్వాత అరే లక్ష్మణరావు ఎప్పుడు వెళ్ళాడు ఇండస్ట్రీకి ఎప్పుడు వీనికి వేషం దొరికింది ఎట్లా వచ్చింది వీడికి వేషం అనుసరి అందరూ సర్ప్రైజ్ అయ్యారు అందరూ అరే స్టేజ్ మీద నువ్వు ఇంత సీరియస్ గా చేస్తావు కామెడీ చేసేవంటరా అనుసరి అంటే మరి నాకు వచ్చిన వేషం అది వంశీ గారు మరి ఎట్లా జడ్జ్ చేస్తారో నాకు తెలియదు ఆయన జడ్జ్ చేసి నాకు ఇచ్చిన వేషం అది సో ఐ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ టెన్షన్ నేను బట్ నిజంగా మీరు మిమ్మల్ని మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నారా అంత హ్యాపీగా అంత ఒక కమెడియన్ రోల్ ఎందుకంటే స్టేజ్ విషయానికి వస్తే మీరు చెప్తున్నారు సార్ మీరు సీరియస్ యాక్షన్స్ ఎక్కువ చేశానని చెప్పేసి బట్ కంప్లీట్ కామెడియన్ రోల్ కామెడీ రోల్ ఇంకా ఆ తర్వాత నుంచి మొత్తం అన్ని కామెడీ రోల్స్ అన్ని కామెడీ నాకు అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సీరియస్ రోల్ తొందరలోనే చేస్తాను అనుకుంటున్నాను నేను ఓకే ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సీరియస్ రోల్ చేయాలని ఉండిపోయింది మైండ్ లో వంశీ గారే ఇస్తుంది మళ్ళీ నాకు మంచి అవకాశం ఇస్తారనుకున్నాను చెప్పలేం కదండి ఇప్పుడు తెలియదు మనకి బట్ రీసెంట్ గా ఒక సినిమాలో అనుకుంటున్నారని సని దూరం విన్నాను కానీ నా వరకు రాలేదు ఇంకా సో అటువంటి అవకాశం వస్తే డెఫినెట్ గా చేస్తాను సార్ మీలో ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ ఎందుకంటే నాటకాలు మీరు నాటకాలు చేస్తుంటే చూసిన వాళ్ళు చాలా మంది తెలిసేమో కానీ సినిమా ప్రేక్షకులు అందరికీ తెలియదు సో తప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం హలో హలో అవిన్ హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ యుగాండా శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ అండ్ వెల్కమ్ టు టారి టాకీస్ కొండవలస లక్ష్మణరావు గారు మాట్లాడండి సార్ ఓకే గుడ్ ఈవినింగ్ కొండవలస లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం పర్వాలేదండి బాగుందండి ఇప్పుడు మీ అందరు దైవల్ల సార్ ఏమి యాక్ట్ చేస్తారు సార్ కామెడీలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కబడ్డీ కబడ్డీ ఒక సినిమా అంటే చదవటానికి లేదు మీకు మీకు ఏదైతే ఇస్తారో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అంతే మీకు 100% దానికి నవరసాలు పండిస్తారు మీకు ఇచ్చిన ఆ రోల్ కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా కోసం ఏదన్నా ఒక డైలాగ్ చెబుతారా మీకోసం అంటే సినిమాలో డైలాగ్ చెప్పనా అండి సినిమాలో డైలాగ్ అండి ఎవడి గోలవాడి ఎవడి గోలవాడిద్దిలో ఒక డైలాగ్ చెప్తానండి మీకు 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 తెలుసు మా అమ్మాయికి వేసింది గీతా సింగ్ అమ్మాయికి పెళ్లి చూపులు ఆర్యన్ రాజేష్ ఏవిఎస్ గారు వాళ్ళు వస్తూ ఉంటారు బిడ్డ బాగున్నాడే వీడికి నా పోలిక రాలేదు అందుకే బాగున్నాడే హలో ఎవరు మాట్లాడుతున్నారా నేను బక్కరెడ్డి మాట్లాడుతున్నాను అలాగా 5-4 బాంబులు వేసాలని లేపేయండి అక్కడక్కడ ఏమైనా పీసెస్ మిగిలిపోతే శ్రీనివాస రెడ్డికి పార్సల్ చేసేయండి మా ఫ్యాక్షన్ గొడవలండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది మా ఇంటిది లాల్ సలాం కామ్రేడ్స్ అసేసేసే మీరేం కంగారు పడిపోకండి ఇది మాజీ నక్సలైట్ నల్లక్క 5 క్రితం జైల్లో పడిచిపోయింది మందు బాతులు బాతులలో పెద్ద ఎక్స్పర్ట్ బాంబులు సరి పారిపడంలో నేను ఎక్స్పర్ట్ ఆర్ట్ ఆర్ట్ కలిసింది అందుకే పెళ్లి చేసుకున్నా ఆసమ్ సీన్ సార్ అది కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి చాలా బాగుందండి ఇలానే మీరు మంచి సినిమాలు మాకోసం మీరు చాలా చేయరు ఈ మధ్య కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది మీ ఫ్లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ సినిమాలు కూడా లేవండి తెలుగు ఇండస్ట్రీలు బాగా తగ్గినాయి అదే చేతను ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయినాయండి పర్వాలేదు భగవంతుడి వల్ల అంటే మీ కామెడీ అని ఇంకో తను స్వర్గస్లో అయ్యారు అతని పేరు మల్లికార్జునరావు గారు మల్లికార్జునరావు కాదు అదే లక్ష్మీపతి అవునవును కామెడీ చాలా బాగుండేది అవునండి మీ కాంబినేషన్ లో అవునండి
ఓకే సార్, నైస్ టాకింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓకే సార్, ఓకే సార్, బాయ్ బాయ్. అండ్ సార్, స్వర్గస్థులు అనగానే నాకు ఎందుకో ఒక్కసారిగా ఆయన ఎక్కడో టచ్ చేసినట్టుగా అనిపించింది. ఈరోజు అల్లు రామలింగయ్య గారు, 8 సంవత్సరాలు అయింది ఆయన మనల్ని వదిలి. సో మీరు అంటే కమెడియన్స్ అందరూ, ఎందుకంటే మీరంతా చాలా సీనియర్స్, మోస్ట్లీ అందరూ ఒక చోట ఎక్కడో చోట అందరు కలిసి ఉంటారు. మీరు కమెడియన్స్ అందరూ మళ్ళీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే రాజ్బాబు గారిని గుర్తు చేసుకుంటూ విజయవాడలో ఒక ఈవెంట్ చేశారు. సో మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇది డెఫినెట్గా మా అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేయాలండి. నిజంగా అల్లు రామలింగా గారి గురించి మాత్రం డెఫినెట్గా చేయాల్సిందేనండి. ఈ సినిమాలు కంప్లీట్ చేశారు ఆయన, వైవిధ్యం ఉన్నటువంటి పాత్రలు చేశారండి. ఆయన లాంటి కమెడియన్ అంటే రాలంగ్ గారిది ఒక స్టైల్ అయితే, అల్లు రామలింగ గారిది ఒక డిఫరెంట్ స్టైల్. ఈయనకి బాడీ లాంగ్వేజ్ ఉంది, చక్కగా పాడతారు ఈయన, తర్వాత డాన్స్ చేస్తారు చక్కగా, డైలాగ్ డిక్షన్లో మరి ఇంకా ఆయన తర్వాత ఎక్కడికి ఎలా దురుస్తారు అనేది మనకు తెలియదు అసలు. అది చాలా గొప్ప విశేషం అండి. అది చేసే పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా రాదు, అంటే రాదని నేను నా మనస్సుకి తోచింది నేను చెప్తున్నాను కదండి. చేస్తే చేసి ఉండొచ్చు ఎవరైనా, బట్ అల్లు రామలింగయ్య గారిలో మాత్రం డైలాగ్ చెప్తూ చెప్తూ టక్కన ఎక్కడో ఊరుపు, అది అందరికీ రాదండి. సార్ మన కాల్ తీసుకుందాం. హలో, హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్పాలి. హలో, కన్ఫ్యూజన్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 హలో, ధనుంజయ్, ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాం? మేము అంత ఇక్కడ ఉన్నాం, మేమేం పరిగెట్టట్లేదు. మై గుడ్నెస్, నువ్వు యాక్చువల్లీ ఆ ఫస్ట్ ఆ రేడియో సౌండ్ తగ్గించు, రేడియో మొత్తం కట్ అయ్యి ఫోన్ లో మాట్లాడు, ఫోన్ లో మాట్లాడితే నీకు క్లియర్ గా వినిపిస్తుంది. చెప్పండి సార్, ఎట్లా ఉన్నారు, ఏంటి, మీరు ఏం చేస్తుంటారు? ఓకే, నేను చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామండి. మీ కామెడీ సూపర్ సార్, వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ. ఎప్పుడు కష్టాలు వచ్చినా కానీ మీ ఫిల్మ్ చూస్తే మర్చిపోతూ ఉండవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రియల్లీ యాక్చువల్గా బాగా మాకు బాగా ఫన్నీగా అనిపించింది కబడ్డీ కబడ్డీ. అవును, వాళ్ళిద్దరు కృష్ణ ఇప్పుడు చూస్తూ ఉంటాను మీ మూవీస్. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పాడు, ఇప్పుడు తన ఇదే కంట్రీలో ఉంటాడు, వేరే షాట్ అండి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు. లైవ్ లో కొన్నవసం మన ఫేవరెట్ కమెడియన్ ఉన్నారు, ఫోన్ చేయరని చెప్పేసి చెప్తే ఇప్పుడు వెంటనే ఫోన్ చేస్తున్నమాట. తన తన పేరు సరించండి, అక్కడ చెక్ లో ఉంటాడు, నేను స్టోయిక్ లో ఉంటాం. మీ మూవీస్ మీ లేటెస్ట్ గా ఫ్యూచర్ లో ఏ మూవీస్ రాబోతున్నాయండి? ఇప్పుడు వెరీ నైస్, అలాగే మీ హెల్త్ కూడా బాగుండాలి, మంచి మూవీలు చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ను మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? మీకు అన్హెల్తీగా ఉందని సంథింగ్ పేపర్ లో చదివి కొంచెం బాగుంటాయి ఇప్పుడు సంథింగ్. మిమ్మల్ని లైవ్ కూడా చూస్తాం, మన కబడ్డీ కబడ్డీ మూవీ నుంచి రాజోలే అని ఎక్కడో చేసేవారు మీ షూటింగ్. అవునండి అవునండి, రాజోలే కాకపోతే ఏంటంటే అప్పుడు నేను బస్ లో వెళ్తుండగా చూస్తాను మిమ్మల్ని, డైరెక్ట్ గా ఆగి ఆటోగ్రాఫ్ తీసుకుని టైం లేకపోయింది. యాక్చువల్గా మీకు విషయం తెలిసింది, అప్పుడు నేను యూరప్ నుండి వచ్చి మా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని కొంతమంది కలుద్దాం అని చెప్పేసి బస్ లో వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అప్పుడు మీ షూటింగ్ జరుగుతుంది, మీరు సంథింగ్ ఏదో సీన్ ఏదో షూట్ చేస్తున్నారు మొత్తం జగపతి బాబు గారు అందరితోని, సంథింగ్ అదేదో చేస్తున్నారు ఇంకా ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యూరప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీతోనే మాట్లాడుతున్నాను. Yeah, so thank you very very very, very I feel very exciting. Thank you thank you sir.
అండ్ మంచి పాట మీరు యాక్చువల్గా మీరు ఎన్నో మూవీలు చేస్తారు కదా, మీకు బాగా పాట మీకు బాగా మంచి అనిపిస్తుంది అంటే మీకు. అంటే జనరల్ గా నేను పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయనండి, ఎందుకంటే నాది యాక్టింగ్ గానీ పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తక్కువ నాకు. అయితే అవును వాళ్ళు దృష్టిపడ్డారు శ్రీరామచంద్రులు ఒకటి, తర్వాత పళ్ళంతో పని ఏంటి, తర్వాత నాది ఆదివారం ఆడవాళ్ళకి చెవు, ఎవడి గోలు వాడిది, ఇది బాగా పాపులర్ అయింది. కబడ్డీ కబడ్డీ అందరికి హాయ్ అండి. హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్, బై బై. అండ్ సార్ ఇప్పుడు ఇంకో కాలర్. హలో, కాల్ కట్ అయిపోయింది సార్. ఇందాక మనం ఆఫర్లో మాట్లాడుతూ నాటకం గురించి, తర్వాత సినిమా గురించి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఎటువంటి వ్యత్యాసం మనం చూడవచ్చు కరెక్ట్గా నాటకానికి సినిమాకి? నాటకం ఉన్న ప్రక్రియ మాత్రం చాలా కష్టతరమైందండి, ఎందుకంటే డైరెక్ట్ లైవ్, చిన్న పొరపాటు చేస్తే ఆడియన్స్ సహించరండి. నో రీటేక్స్, నో రీటేక్. తప్పు చేసామా మనం దొరికిపోయామాట, నో డౌట్. ఇంకా ఆడియన్స్ చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం, మన గ్రిప్ ఆడియన్స్ ఉంటారు, ఇంకా అక్కడ నుండి ఆడుకుంటారు. అయితే వీడు మంచి నటుడే, ఏదో పొరపాటు జరిగింది అన్న ఆలోచనతో ఆ దృక్పథంతో చూస్తే ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. జనరల్గా ఒకసారి తప్పు చేసావు అనుకోండి రంగస్థలం మీద, అది అలా కంటిన్యూ అయిపోతుంటుందండి. ఆ తర్వాత మైండ్ లో ముద్దుతూ ఉంటుంది, ఆ తడపాట్లన్నీ కంటిన్యూస్ గా పడిపోతుంటాయి మనకి. దాని మీద ఏమైపోతుంటే మొత్తం నాటకం అభాసపాలు అయిపోతుంది. అందుకే యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ఎట్లే. ఓకే సార్, మనతో కాల్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు తాతారావు అండి, బహరీన్ నుంచి వస్తున్నాను. బహరీన్ నుంచి సార్? పాపారావు కదా, తాతారావు అండి. తాతారావు సార్, మాట్లాడండి సార్, మనతో పాటు కొండవలస గారు మాట్లాడండి సార్. చాలా 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 అదృష్టం లక్ష్మణరావు గారు, చాలా నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది ఫోన్. భయంగా ఉందండి, ఇందులో అందరం సరదాగా మాట్లాడుకుందాం. చాలా 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 బాగుంటాయండి మీ కామెడీ అంతా, చాలా ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఈ రోజు ఇప్పుడు జెమినీ టీవీలో వేసారండి మీ సినిమా, చాలా బాగుంది. అదే అదే ఎవడి గోల వాడిది వచ్చింది ఇవాళ, ఎవడి గోల వచ్చిందండి. అవునండి, నిజంగా ఆ సినిమా నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు అండి. మా ఇంట్లో డివిడీ కూడా కొని పెట్టుకున్నాను కేవలం మీకోసం. చాలా చాలా, ఇంకా అలాంటి సినిమాలు మీరు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చెప్పాలంటే యాక్చువల్ గా ఇప్పుడు జనం అందరూ కూడా కామెడీ సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారండి, మీలాంటి వాళ్ళు కామెడీ. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఏ సాఫ్ట్వేర్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయి రాత్రికి వస్తారు, స్ట్రెయిన్ ఫీల్ అవుతారు. మీలాంటి వాళ్ళంతా రిలాక్సేషన్ గా చూడాలనుకుంటే హాయ్ హాయిగా ఉండాలి, కామెడీ ఉంటే మీరు ఎంటర్టైన్ బాగా ఎంజాయ్ చేస్తారన్న ఆలోచనతో ఎక్కువగా కామెడీ ట్రాక్స్ తీయడం జరుగుతుందండి. అదే ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటంటే పూర్వం సినిమాల్లోనే మనకి సెంటిమెంట్ ఉన్నా సరే కామెడీ ట్రాక్ నడిచేది, సిచ్యువేషన్ కామెడీ ఉండేది. కామెడియన్ కూడా కంప్లీట్ గా సీరియస్నెస్ తోటి వాటితో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ ట్రాక్స్ పోయి ఇప్పుడు అంత యాక్షన్ సినిమాలు రావడం వల్ల ఇప్పుడు యాక్షన్ లో కూడా హీరోస్ కామెడీ చేస్తున్నారు, హీరోయిన్స్ కామెడీ చేస్తున్నారు, విలన్స్ కామెడీ చేస్తున్నారు, అందరూ కామెడీ చేస్తున్నారు అండి. అంటే కమెడియన్స్ చేయటం అనేది ఏంటంటే వాళ్ళు స్టైల్ బ్యాక్గ్రౌండ్ చేస్తారు కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు. హీరోస్ కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలా బాగా. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారనుకోండి, అలాగే వెంకటేష్ గారు ఉన్నారనుకోండి, అందరూ కామెడీ బాగా చేస్తారండి. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా కామెడీ చేస్తారు. చాలా సంతోషం సార్, మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నెక్స్ట్ సినిమా ఏమైనా ఉందండి? ఉన్నాయండి, ఒక ఐదు సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయండి.
అవునండి అవునండి అవునండి, మేము వెయిట్ చేస్తున్నాం ఆయన సినిమా కోసం. షూర్ తప్పకుండా మీకు అవకాశం వస్తుంది వంశీ గారి తోటి, మా కోరిక కూడా వంశీ గారితో మీరు చేయాలని. అయ్యా రేడియో సౌండ్ తగ్గించాలి ప్లీజ్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వీణా సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. వీణా గారు గుడ్ ఈవినింగ్ అండి, మనతో పాటు కొండవలస గారు మాట్లాడండి. యా నమస్తే కొండవలస గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను అమ్మా, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు అక్కడ? నేను చాలా బాగున్నాను సార్. నేను ఇక్కడ యూజువల్లీ ఐటీ లో వర్క్ చేసేదాన్ని, దాని తర్వాత బ్రేక్ తీసుకుని ఒక ఫ్యాషన్ బుటిక్ ఓపెన్ చేశాను. వెరీ నైస్. సింగపూర్ ఈసారి వస్తే నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను మిమ్మల్ని అందరినీ కలడానికి. త్వరలోనే మలేషియా రావచ్చు. మలేషియా నుంచి వెంటనే సింగపూర్ వచ్చారు, మా ఇంటికి స్వాగతం పలుకుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కానీ మీ మీ స్టైల్ లో అయితే ఓకే అని చెప్పండి సార్. అయితే ఓకే. అమేజింగ్ సార్, అమేజింగ్. అది చాలా బాగుంటుంది. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ అమ్మా. అది అమేజింగ్. ఆ స్టైల్ ఇమిటేట్ చేయడం ఎవరి వల్ల కాదు, మీ వల్లనే అవుతుంది. బట్ అమేజింగ్, వండర్ఫుల్ మూవీస్. మీ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి, బట్ ఎవర్ లాస్టింగ్ మూవీ అదే అనుకుంటాను. ఎప్పుడు మీరు అలాగే అంటుంటారా సార్? అయితే ఓకే. లేకపోతే ఆ మూవీ గురించి చేసిన మేనరిజం అది? అదే, అప్పుడు వచ్చిందమ్మా మేనరిజం అంటుంది. కానీ మీది తను మీ పక్కన ఎవరు సరోజ గారు అండి. మూవీలో సరోజ గారు కదా పేరు? అవునమ్మా. సరోజ గారేనా? ఆవిడ పేరు మూవీలో సరోజిని. ఓకే. ఈవిడ పేరు సరోజ గారు. ఓకే ఓకే. బట్ మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది సార్. మీరు పాప ఉంగరాలు తీసుకెళ్ళి, వెరీ ఫన్నీ మూవీ అది నిజంగా. సార్ మీది మీది ఇప్పుడు లేటెస్ట్ గా ఏమన్నా కొత్త మూవీస్? దావరావు, దావరావు ఒకటి, పీపుల్స్ వార్ ఒకటి, ఇవన్నీ వస్తున్నాయి. భీమనన్ శ్రీనివాసరావు గారి డైరెక్షన్, అల్లరి నరేష్ హీరోగా ఒకటి వస్తుంది. అసలు అల్లరి నరేష్ గారు ఒక్కరి అని చూస్తేనే కామెడీ, ఇంకా అంటే ఇంకా ఫుల్ కామెడీ అనమాట. అంటే ఆయనతో పాటు యూత్ క్యారెక్టర్ చేసామండి మేము. యూత్ మేము ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ గా నేను ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు చేశాం. అమేజింగ్. ఇదైతే పిక్చరైజేషన్ కొంచెం వస్తుంది, బట్ స్క్రీన్ నుంచి చూస్తే ఇంకా ఫన్నీగా ఉంటుంది అనుకుంటా. అవునమ్మా. ఒక్కసారి ఊహించుకోండి, నిక్కర్లు వేసుకొని ఎల్బి శ్రీరామ్ గారిని, కొండవలస గారిని, అయ్య బాబాయ్, ఒక్కళ్ళుగా స్క్రీన్ మీద సింగిల్ అంటేనే అది నవ్వలేక కష్టం. అందరు కలిపి అంటే ఇంకా ఫినిష్. పక్కన ఎవరైనా డాక్టర్ పక్కన పెట్టుకోవాలి కలిపి నొప్పి వస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా ఆనందంగా అది మీతో మాట్లాడుతుంటే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వీణా గారు ఫర్ కాలింగ్ అండి. హావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. యూ టూ అవే. నన్ను మీకు కూడా సార్, మీ అన్ని ప్రాజెక్ట్స్ కి అండ్ బెస్ట్ ఆఫ్ లక్. అన్ని మీ మూవీ సక్సెస్ అయిపోయి ఇంకా మీరు చాలా చాలా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్ అహెడ్. బాయ్ బాయ్. సార్ మనకి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. హలో. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. ఎవరు మాట్లాడుతున్నారు? నవీన్ గారు. నా పేరు సతీష్ కుమార్. సతీష్ కుమార్ నవీన్ గారు. నవీన్ కాదండి, అవిన్. అవిన్ గారు. అవిన్ గారు నా పేరు సతీష్. ఫోన్ చేస్తున్నాను బిఫోర్ ధనం చే ఫోన్ చేశాడు కదా మాకు. అవునవునవును. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నాం సార్. మీరు నాతో కాదు కొండవలస గారితో మాట్లాడండి సార్. నమస్తే కొండవలస లక్ష్మణరావు గారు. హలో, నమస్కారం అండి. ఎక్కడ నుంచి సార్? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు సార్? మొత్తం కామెడీ బిట్స్ అన్ని మీ ఎన్ని ఉంటాయి అన్ని. అవే. హలో.
చెప్పండి. మీ వాయిస్ కంప్లీట్ గా కట్ అవుతుంది అండి, కట్ అవుతుందండి. ఫస్ట్ అది చెక్ చేసుకోరా ప్లీజ్. కట్ అవుతున్నా సిగ్నల్ సిగ్నల్ అంటారు మీరు, సిగ్నల్ కూడా పూర్తిగా పలకరా, వాయిస్ కట్ అయిపోయింది. చెప్పండి. కట్ అయిపోయింది సార్, కాల్ కట్ అయినట్టుంది. హలో హలో, కట్ అయిపోయింది సార్ కాల్. పర్లేదు, హోప్ వాళ్ళు మళ్ళీ సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేస్తారని చూద్దాం. బట్ నిజంగా సార్ అంటే బయట పడట్లేదు కానీ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదరించే విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? అంటే స్టేజ్ మీద ఉన్నంతకాలం ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా చాలా తక్కువ మంది పరిచయం మీరు, కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక అవును వాళ్ళు దృష్టి పడ్డారు, ఒక సత్యం, ఒక కబడ్డీ కబడ్డీ, ఒక ఒక ఎవడి గోల వాడితే, ఈ ఐదు సినిమాలు చాలు సార్. ఈ ఐదు సినిమాల తర్వాత నిజంగా ఐదు సినిమాలు అసలు మొదటి సినిమా నుంచే మీకు స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఈ సక్సెస్ అంటే ప్రజల గుండెల్లో ఒక చెరగన ఒక స్థానాన్ని వేసుకున్నటువంటి మీరు, ఈ రోజున మీకు ఎవరైనా మీ ఎదురుపడి సార్ కొండవలస గారు అని చెప్పేసి అంటే మీ మీ రోజున ఆనందం ఎట్లా ఉంటుంది సార్? ఏమండి ఒక్కటి చెప్తానండి, ఒక ఆర్టిస్ట్కి సక్సెస్ రావాలి అని అంటే అది ఆర్టిస్ట్ మెయింటైన్ చేసే డిసిప్లిన్లో ఉంటుందండి. బా, ఎందుకంటే మాకు వంశీ గారు క్లియర్గా చెప్పారండి, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ సినిమా ఇండస్ట్రీ, పెద్దవాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, డైరెక్టర్స్కి గౌరవం ఇవ్వాలి, సహ నటీనటులందరికీ మీరు గౌరవం ఇవ్వాలి, అహం ప్రదర్శించకూడదు. ఏ రోజైతే మీలో అహం ప్రారంభం అవుతుందో ఆ రోజు మీ పత్రం స్టార్ట్ అవుద్దని అనుకోండి అన్నారు. సో నేను జనరల్గా స్టేజ్ మీద నేనే డైరెక్ట్ చేసుకునేవాడిని, నేను ఒక వ్యాసం చేసేవాడిని నేను 10 మందికి యాక్టింగ్ చెప్పేవాడిని. నేను ఆ డిసిప్లిన్ మొదటి నాకు అలవాటు ఉండేది అది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఇంకా అలర్ట్ అయ్యాను. సో అలర్ట్ అయ్యి నా వ్యాసం చాలా జాగ్రత్తగా చేయాలి, నేను 10 మందికి ఆదర్శంగా ఉండేటట్టుగా నేను బిహేవ్ చేయాలి అని నాకు నేను క్రియేట్ చేసుకున్నాను ఆ ఎన్విరాన్మెంట్ని కేవలం వంశీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద. సో అది నాకు ఫిట్ చేసింది. మనం రెస్పెక్ట్ ఇస్తేనే కదండి ఎదుటి వాళ్ళు మనకిస్తారు. మనం ఎందుకు ప్రదర్శించాలట, ఏం లేని ఆహాన్ని కానివ్వండి ఇంకోటి కానివ్వండి, ఎందుకు ప్రదర్శించాలి, మనం ఏం గొప్పవాళ్ళం అని. అవునండి, ఏదో ఇవాళ ఒక సినిమాలో ఒక మంచి వేషం వచ్చి మనం సక్సెస్ అయ్యామని మనం గర్వం ఫీల్ అయితే ఫ్యూచర్ ఏమైపోద్ది అంతే కదా. చేతనం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం బిహేవ్ చేయాలి. మన తప్పులు మనం మన దగ్గర పెట్టుకొని ఎదుటి వాళ్ళతో మనం గొప్పవాళ్ళని మాట్లాడితే అట్లా అంతే కదా. అని చేతనం ఏంటంటే మనం తప్పు చేయకూడదు, పక్కాడు ఎదుటి వాళ్ళని తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటి వాళ్ళు మనం మర్యాదిస్తారు, అలాగే మన యాక్టింగ్ బాగుంటేనే చూస్తారు, బాగుంటేనే ఆదరిస్తారు, బాగుంటేనే పలకరిస్తారు. అంతే సార్, అంతే అంతే. బట్ నిజంగా పలకరింపులోని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంట్రా ఇది చాలా గేర్లా ఉంది అసలు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాడు అంటే అనుకోవచ్చు. అవును, ఎందుకు వస్తుంది అది, మన బిహేవియర్ బట్టి ఉంటుంది. సో మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వి ఆర్ టాకింగ్ టు అదర్ పర్సన్. ఓకే, అమేజింగ్ సార్. అంటే మనిషి యొక్క జీవితాన్ని ఎలా సాధించాలో కూడా ఈ ఒక్క మాటలో ఉంది. అంతేనండి సార్. ఒక కాలర్ ఉన్నారు, దాని తర్వాత చేద్దాం. హలో హలో, హాయ్ అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజశేఖర్ ని, ఇందాక మాట్లాడాను, మళ్ళీ కాల్ చేశాను. సో స్వీట్ ఆఫ్ యూ అబ్బా, ఇందాక నీ వాయిస్ అసలు ఫుల్ బ్రేక్ అయితా ఉండింది. వెల్, ఇప్పుడు ఓకేనా? ఓకే అండి, అయితే ఓకే. ఇప్పుడు మాట్లాడలేండి సార్ కొండవలస గారితో. కొండవలస గారు, నమస్కారం. నమస్కారం, ఇందాక మాట్లాడాను, మళ్ళీ ఎందుకో మీతో మాట్లాడాలి అనిపించి మళ్ళీ ట్రై చేశాను, లక్కీ కలిసింది. తప్పకుండా సార్. సార్ మీతో యాక్చువల్ గా 2 క్వశ్చన్స్ అడుగుదామని కాల్ చేశాను. చెప్పండి సార్, అడగండి. మీకు నంది అవార్డు వచ్చిన స్టేజ్ ప్లేలో మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పగలరా ప్లీజ్? అంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది, కాకపోతే స్టేజ్ ప్లేలో ఒక సీరియస్ డైలాగ్ చెప్తానండి మీకు. చెప్పండి ప్లీజ్. రాపటి శత్రువు అనే ఒక నాటిక 100 పెర్ఫార్మెన్సెస్ వేశానండి అది నేను.
అందులో నాకు సుమారు ఒక 70 బెస్ట్ యాక్టర్ అవార్డులు, ఒక 20 బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డులు వచ్చినాయి, 40 పైన ఉత్తమ దర్శకుడిగా అవార్డులు వచ్చినాయి, ఉత్తమ ప్రదర్శనలు కూడా 80 దాకా వచ్చినాయి. అందులో ఒక డైలాగ్ చెప్తాను అండి, ఇది జీవిత సత్యం అండి. ఈ డైలాగ్ మాత్రం సార్ నాది చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఈ డైలాగ్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫీల్ అవుతారు నాకు తెలుసు, కానీ ఆ డైలాగ్ చెప్తూ ప్లీజ్ కన్నీళ్ళు మాత్రం పెట్టుకోవద్దు. అది కన్నీళ్ళు పెట్టుకోకూడదు అంటే కన్నీళ్ళు వచ్చి తీరుతాయండి. అది ఆ డైలాగ్ అలాంటిది అది. అంచేత ఈ డైలాగ్ ఏంటంటే అండి, యాక్చువల్గా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటారు, కొడుకు కోడలు ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కొడుకు కూడా చాలా జాగ్రత్తగానే చూస్తాడు, కానీ ఆ ఉంటున్న ఇల్లు వాళ్ళకి పేరును రాసి ఇచ్చేస్తే అపార్ట్మెంట్ లేపుతాను ఇది అది అనే ఆలోచనతో ఆ ఇల్లు ఇచ్చేయమని వేధిస్తూ ఉంటాడు. అందుచేత ఏంటంటే ఈ పరిస్థితుల్లో తల్లి బాధపడుతూ ఉందని. ఓకే, ఆ పరిస్థితి ఎటువంటిదో ఒకసారి మీకు వివరిస్తానండి నేను. సరే అండి చెప్పండి ప్లీజ్. భార్య అంటుంది భర్తతో, చూశారా అండి వాడు మనల్ని చీడ పురుగుల్లాగా అంటరాని వాళ్ళలా చూస్తున్నాడండి, రేపటి శత్రువు అండి వాడు మనకి. శాంత, మన పెద్దవాళ్ళు చెప్పిన జీవిత సత్యాన్ని ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినవే. భగవంతుడు ఈ భూమి మీద జీవరాశుల్ని సృష్టిస్తూ ఉండేటప్పుడు మనిషితో పాటు గాడిదకి కుక్కకి గుడ్లు గుబ్బకి కూడా 45 చొప్పున ఆయుర్దాయాన్ని నిర్ణయించట. అయితే ఈ జంతువులు మూడు కూడా మాకు 40 ఆయుర్దాయం వద్దు, 20 ఆయుర్దాయం చాలు అని భగవంతుడికి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమై జరిగిన నిర్ణయాన్ని మార్చడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు కనుక మీలే మీరే సర్దుబాటు చేసుకోండి అని సలహా చెప్పి అంతర్ధానం అయిపోయేట. అప్పుడు ఈ జంతువులు మూడు చాలా తెలివిగా వాటి వాటి ఆయుర్దాయాల్లోంచి 20 చొప్పున తీసి మనిషికి ఇచ్చేసాయి. అందుకే చూడు, 40 వచ్చేదాకా మనిషి మనిషిలా బ్రతుకుతాడు, ఆ తర్వాత పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు అంటూ అంత గాడిద చాకరి చేస్తాడే. ఆ తర్వాత 60 వస్తే ఇంటికి కుక్క కాపలా కాస్తాడు, ఎవనాది కుక్క బ్రతికేనే. ఆ తర్వాత 80 వస్తాయి, కూర్చోలేడు నిల్చోలేడు, నిస్సహాయంగా మంచి మీద కూర్చొని శ్వాస జీవితాన్ని గడిపేస్తాడు. ఇప్పుడు చెప్పవే, కొడుకంటే ఎవరే? రేపటి శత్రువు అండి. కాదు, రేపటి శత్రువు కొడుకు కాదు, కూతురు కాదు, మన వృద్ధాప్యం, మన ముసలితనం. అసలు మీరు ఎవరి జీవితం గురించి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. జీవితం అనే నాటక రంగం మీద మన పాత్ర పూర్తయింది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? తెర పక్కనే వెళ్ళి నిలబడాలి, కానీ అలా చేయట్లేదు. రంగస్థల మీదకి వచ్చేస్తున్నాం, నటించే నటీనటుల మధ్యకి వచ్చేసి నాటకాన్ని రసాభాస చేస్తున్నావు, అలా చేయకూడదు, అది చాలా తప్పు అని సలహా ఇస్తాడండి. సూపర్, మీరు మీరు సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. ఈ డైలాగ్ లేదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇది మీరు మామూలుగా సూపర్ అంటున్నారు, కానీ నేను చెప్పాను ఆయన డైలాగ్ చెప్పే ముందే చెప్పాను సార్, మీరు ఈ డైలాగ్ చెప్తూ కన్నీళ్ళు మాత్రం పెట్టుకోవద్దని. బట్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా నాకు ఆనందపడాలో, గర్వపడాలో, బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. బట్ చాలా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఇంకో క్వశ్చన్ అండి చెప్పండి. ఇప్పుడు అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారులో మీకు కామెడీ రోల్ వచ్చింది కదా, అప్పుడు మీరు వెంటనే యాక్సెప్ట్ చేశారా, లేకపోతే వంశీ గారి మూవీ అని యాక్సెప్ట్ చేశారా? రెండేనండి, నేను వెంటనే ఉండి వంశీ గారు పిలిపించి నాకు నా నాటకం చూశారండి ఆయన. ఓకే, చూసి అందులో కామెడీ వర్షన్ చేశాను. ఆ నాటకం చూసి వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా తీస్తే వీడికి వేషం ఇస్తాను అనుకున్నారట. యాక్చువల్గా నాకు వంశీ గారితో పరిచయం లేదండి. ఓకే, రజితమూర్తి గారిని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నాకు పరిచయం చేశారండి ఆయన్ని. నా నాటకం అయిపోయిన తర్వాత ఆయన పరిచయం చేస్తే మీ వేషం బాగుందండి కానీ మీ నాటకం నాకు నచ్చలేదు అన్నారు ఆయన. చెప్పిన తర్వాత అది ఆయన్ని అదే కలవడం. ఆ కలిసిన 3 సంవత్సరాల తర్వాత ఆయన సినిమా తీశారండి.
భగవంతుడు దేవుళ్ళ ఆయన నన్ను గుర్తు పెట్టుకుని పిలిపించడం అనేదే నాకు గొప్ప వరం. ఓకే ఓకే, అంచేత అది సో ఈజ్ మై గాడ్ ఫాదర్ ఫర్ ఎవర్, అందులో ఏం డౌట్ లేదండి. అయితే కామెడీ కూడా నేను ప్రూవ్ చేయగలిగాను అన్నది నాకు అప్పుడు అర్థమైంది. నిజంగానే అది. సో కానీ ఈ మ్యానరిజం అనేది ఎవరు ఇన్సిస్ట్ చేశారండి వచ్చేసిందా? లేదు లేదండి, ఆయన క్రియేషన్ అండి అది. వంశీ గారి ఇంప్రూవైజేషన్ మొత్తం అంతా ఆయనదేనండి. ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. బట్ సార్ నేను ఏదైతే విష్ చేశానో బట్ అది అది మాత్రం కాకుండా పోయింది. నా కోరిక మాత్రమే, ఎందుకంటే నాకు తెలుసు ఆ డైలాగ్లో, ఆ డైలాగ్ మీరు ఏది చెప్తారో తెలుసు. ఆ నాటకం పేరు చెప్పగానే ఖచ్చితంగా మీరు అదే మాట చెప్తారని నేను అనుకున్నాను. అండ్ ఆ డైలాగ్స్ ఎవరు రాశారు సార్? అంటే మీరు రాశారా లేదా? ఆకళ్ళ సూర్యనారాయణ గారు అండి. యూజ్ చేసే సినిమాలకు చాలా అట్లే వంద పైన చిత్రాలకి ఆయన మాటలు రాశారండి. ఈజ్ వెరీ గుడ్ రైటర్ అండి. ఆయన రాసిన అమ్మ నాటికి ఒకటి చాలా ఫేమస్, చేపటి శత్రు, అలాగే ఇండియన్ గ్యాస్ అని ఒక నాటిక, చాలా అద్భుతమైనటువంటి నాటకాలు రాశారండి. నాటకాలు కూడా రాశారు ఆయన. హలో, హాయ్ అభి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సీత, పీత, గీత, మీ లలిత. సీత గారు మనతో పాటు కొండవలస గారు ఉన్నారు అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీరు ఆయనతో మాట్లాడండి. నమస్తే అండి. కొండవలస గారు నమస్కారం. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. బాగుందమ్మా ఇప్పుడు? ఐఎమ్ ఫైన్. మీ అందరి దయవల్ల, భగవంతుడి దయవల్ల. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, ఎల్ఏలో ఉంటాను. సార్ ఏం చేస్తుంటారు? ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. మీ హెల్త్ మంచిగా చూసుకోండి. ఇంకా ఇంకా చెప్పిన మూవీస్ లాంటి మూవీస్ మళ్ళీ అలాంటి అంటే అంతకన్నా కామెడీ చాలా బాగా పండించే మూవీలు రావాలని కోరుకుంటున్నాం అండి. థాంక్స్ అమ్మా, థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ కాలర్స్ ఉంటారు, నేను ఎక్కువ సేపు మాట్లాడుతాను. బాయ్. థాంక్ యూ సీత గారు, టేక్ కేర్. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అవును వాళ్ళు దృష్టి పడ్డారు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్ గా నెక్స్ట్ మీకు పడింది సత్యం. సత్యం బాగా సత్యం కన్నా ముందు నాకు కబడ్డీ. సో కబడ్డీ కబడ్డీ తర్వాత సత్యం, రెండు హై ఎండ్ కామెడీ, మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్. సో సత్యం మీకు బాగా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా కబడ్డీ కబడ్డీ? అంటే రెండు ఈక్వల్ గా ఇచ్చాయండి. అంటే సత్యం ఒక టైప్ ఆఫ్ కామెడీ, కామెడీ కబడ్డీ కబడ్డీ వేరే టైప్ అది. అచేత రెండు కూడా బేసికల్ ఎక్కువ మన సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్. సూర్యకిరణ్ ఆయన చాలా చక్కగా డైరెక్ట్ చేశారండి సినిమాని. ఆయన అది ఇంత యంగ్ డైరెక్టర్, ఇతను ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేసేవారంటే ఆయన ఆయనకు కావాల్సింది ఏంటి అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్తుండే వాళ్ళు ఆయన. ఎగ్జాంపుల్స్ ఈ టైప్లో నాకు కావాలండి, దానికి మీరు ఓన్ క్రియేషన్ ఏదైనా చేయండి అని అంటే అదే రేషన్ కార్డ్ చూసి జాతకం చెప్పేది. అది చాలా నేను ముందు ఆ సీన్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలే ముందు. రేషన్ కార్డ్ పట్టుకుంటే జాతకం, ఓహో అంటే వీడు ఏం రాదనమాట వీడికి అన్నది అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా మోడల్. సార్ మాకోసం ఆ సీన్ లో ఉన్నటువంటి అంతలాగే అదే ఇద్దరు క్యారెక్టర్లు ఉంటే అది పండదు అది.
ఫర్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి, పర్లేదు నేను ట్రై చేస్తాను నాకు రాదు బట్ స్టిల్. అంటే వాటిని చూసిన వాటినే నీ పేరు సతీష్ కది అన్సర్ అంటే అవునండి అని భలే చెప్పారండి అన్సర్ అంటే అన్సర్ మీ నాన్నగారి పేరు వచ్చి రామయ్య కదా అయ్యి బాబు మీకు మీ అమ్మగారి పేరు వచ్చి అంకం కదా ఇలా చెప్తుంటాడు అనమాట. నీకు నీ వయసు మంచి 21 సంవత్సరాలు మీరు ఫలానా దగ్గర ఉంటున్నారు ఇవన్నీ మీరు అలా చెప్పేస్తున్నారండి అనుసన్నారు అదేనయ్యా అయినా సర్లే ఓ పని చేయి నువ్వు ఈ పట్టుకొని వెళ్ళి నా పేరు చెప్తే నీకు ఏం కావాలంటే జరుగుతాయి తిన్నకి వెళ్ళు అనుసన్నాను అంటే అయితే అయిపోతా అండి అనుసన్ అంటాడు. అన్నీ అయిపోతాయి అనుసరికల్లా మరి ఫీజు ఇచ్చుకో అనుసన్ అంటాడు. ఎంత అండి అనుసండి అనుసరి 100 ఇచ్చుకో అని అంటాడు. అంటే 100 లేవండి నా దగ్గర అండి ఎంత ఉన్నాయండి అనుసన్ అంటాడు. అంటే 50 ఉందండి 50 ఇచ్చి అయితే అనుసరి అంటాడు. ఇలా తీసుకుంటుంటాడు వాడు, ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ప్రతి వాడి దగ్గర అన్నీ. అయితే అవతల వాడు తలకి వీక్నెస్ ఏమిటనేది ముందు కనిపెట్టి దాని ప్రకారంగా క్వశ్చన్స్ వేస్తాడు వీడు. సో అది ఒక కొత్త టెక్నిక్. జనరల్గా ఎవడొచ్చినా సరే వీడు మన ముందు వీక్ ఫెలో అనుసరి లెక్కల్లోనే దబాయించి క్వశ్చన్లు అడిగి డబ్బులు సంపాదించడం వేరు, అవతల వాడు వీక్ పాయింట్ ఏంటో తెలుసుకొని క్వశ్చన్లు వేయడం వేరు. అది బాగా డెపిక్ట్ చేశారు డైరెక్టర్ గారు. అని చేతను ఆ సినిమాలో అట్లా కబడ్డీ కబడ్డీ ఏంటంటే ప్యాకెట్ రాయలు ఎన్ని జోకులు నేర్చుకోవచ్చు అక్కడ. అని చేతను జీవా గారు నేను మన కృష్ణ భగవాన్ గారు బ్యాంక్ సురేష్ గారు ఒక ఆయన తర్వాత రామచంద్రరావు ఒకడు ఇలా అందరం కూడా ఒక టీం వర్క్. ఏదైనా టీం వర్క్ వెంకీ డైరెక్టర్ గారు మాత్రం హెడ్స్ ఆఫ్, చాలా శ్రమపడి డైరెక్ట్ చేశారండి. ఆయన టీంలో కూడా మనకి కొద్దిగా వంశీ గారు కనిపిస్తారండి కష్టపడే విధానం ఆయన చెప్పే విధానం సీన్ని. అండ్ సార్ ఒక సినిమాలో మీకు ప్రకాష్ రాజ్ గారికి మధ్య ఉన్న కామెడీ అంటే కామెడీ అంటే ఆ సినిమాలో చాలా చిన్న అంటే దీంట్లో చూసానండి ఏది ఆడవాళ్ళు ఆదివారం ఆడవాళ్ళకి సెలవులు అందులో కోర్టు సీన్లోనే మేము ఇద్దరం కలుసుకుంటాం. అది ఒక విధంగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందండి సినిమా. చాలా శ్రమపడి చేశా, చాలా తక్కువ డబ్బులకి చాలా ఎక్కువ రోజులు చేశాను నేను ఆ సినిమా. అంటే వేషం మంచిదన్న తాపత్రంకి వచ్చేసాను అండి. రియల్లీ చాలా మంచి సినిమా అది. నేను తెలంగాణ శకుంతల గారు ఒక విధంగా పోటీ పడి యాక్ట్ చేసినట్టుగానే ఫీల్ అయ్యాను. ఇద్దరు ఇద్దరే సార్ మీరు ఇద్దరు అసలు. అయితే తెలంగాణ శకుంతల గారు నిజంగా అండి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ వేరే అండి. రియల్లీ ఆవిడకి హ్యాట్స్ ఆఫ్. ఆవిడ కూడా సుమారు ఆవిడకి వచ్చిన అవార్డులు అయితే అసలు లెక్కలేదు, థౌజండ్స్ దాటిపోయాయండి ఆవిడకి వచ్చిన అవార్డ్స్. అంచేత ఆవిడతో ధీటుగా మనం యాక్ట్ చేయాలంటే ఒక విధంగా భయపడాల్సిన విషయమే ఆవిడతో యాక్ట్ చేస్తున్నాం అంటే. కానీ ఆవిడిచ్చే కోఆపరేషన్ అటువంటిది అండి, చాలా చాలా సింపుల్గా ఉంటారండి, చాలా ఒబీడియంట్గా ఉంటారు. రండి లక్ష్మణ గారు మనం అందరం ఒకటే కదా స్టేజ్ నుండి వచ్చాము సరదాగా మనం చేద్దాం రండి అని ఎంత కోఆపరేటివ్గా ఉంటారంటే నిజంగా ఆవిడ చేతులు దండం పెట్టాలండి. రియలీ గ్రేట్. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ మాకు అంటే ఇవన్నీ సిచ్యుయేషన్స్ అండి. అంటే బేసిక్ గా మనకి సంభాషణ అనగానే సీరియస్ డైలాగ్స్ కాకుండా కామెడీ, మీ ఇద్దరి మధ్య పండేటువంటి కామెడీ. అంటే ఆదివారం ఆడవలో ఆవిడ సీరియస్ చేస్తారు నేను కామెడీ చేస్తాను అని చేత అది కోటేశ్వరం కాదు. కాకపోతే వీడేంటంటే బెల్ల కొడతాడు, బెల్ల కొట్టి నువ్వు అర్జెంట్ గా ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు ఇమీడియట్ వెళ్ళి మటన్ తీసుకొచ్చి వెంటనే రెడీ చేసి నేను ఇప్పుడే వచ్చేస్తాను అనిసిన అంటాడు. ఏమండి ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు మరొకసారి ఎప్పుడైనా పెట్టుకోండి, నువ్వు నాకు ఆటలు వేస్తున్నావు నేను నీకు ఆటలు వేయాలా, నేను నీకు ఆటలు ఇస్తున్నప్పుడు నువ్వు చేయాలా అనిసినండి. పోన్లేండి అమ్మగారు నేను తెచ్చి పెడతాను పని మనిషి వచ్చేస్తారు కల్లా ఎన్నివారు మధ్యలోని ఎవరు నువ్వు నీకే సంబంధం అంటే అది కదా అమ్మగారు ఒంట్లో ఉంటే నోర్మయ్యి నీ పని నువ్వు చూసుకో అనిసండి. వీడు అంటే ఆ కామెడీ ఆ క్రియేషన్ నిజంగా చాలా గొప్పగా క్రియేట్. నేను కామెడీ చేస్తుంటే సీరియస్ నేను అందులో ఫైర్ అవుతూ కామెడీ, అవును ఆవిడ నుంచి సీరియస్గా ఉంటుంది అవును. అది ఎట్లా అండి ఆ సన్నివేశాన్ని మెప్పించాలంటే నిజంగా డైరెక్టర్ తలకి ప్రతిభ అవసరం అక్కడ.
అంటే ఈ ఆ సినిమా మొత్తం చూసుకుంటే సార్ మీరే ఒక స్ట్రిక్ట్ గా మాట్లాడతారు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ కాఫీ తీసిన ఆదివారం భయపడుతూ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అన్ని అయిపోయి ఆదివారం ఆడవాళ్ళు సెలవు అని డిక్లేర్ చేసిన ఇవాళ ఆదివారం అంటది అప్పుడు షాక్ ఇంకా అక్కడి నుంచి వీడి పని చేయాలా వీడి చేయాలా అయ్యండి చాలా జాగ్రత్తగా నిజంగా దాసరి నారాయణరావు గారు ఆయన తీశారంటే మరి హ్యాట్స్ ఆఫ్ అందులో ఒక్కొక్క క్యారెక్టర్ సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ శివాజీ గారు చేసింది చాలా చిన్న వేషం చేశారు హీరో అది సినిమా ఎండింగ్లో ఇలా కదిలిస్తుంది మనుషుల్ని భార్య నిస్సహాయరాలైపోయి బెడ్ మీద ఉంటే తనే చాకరీ చేసుకుంటూ పిల్లకి సాకుతూ ఎవరెవరు అనే మాటలన్నింటిని పడుతూ నవ్వుతూ తీసుకుని చిరునవ్వుతో స్వీకరించి ఆ వేషం అంత గొప్పగా శివాజీ గారు చేశారు నిజంగా మంచి నటుడండి శివాజీ ఎగ్జాక్ట్లీ సార్ చాలా చాలా అసలు అంటారు పెద్దలు చాలా మంది అంటారు అన్నమాట పుట్టని ఎప్పుడు కదిలించకు దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో తెలియదు కరెక్ట్ ఈ రోజు నాకు నిజంగా మీతో మాట్లాడుతుంటే అన్ని అంత అర్థమవుతుంది సార్ అంటే మీరు ఒక్కొక్క మాట చెప్తూ మీ మీ ముఖ కవలికలు మీరు చేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఐఎమ్ రియల్లీ టచ్డ్ సార్ ఈరోజు అండ్ రీసెంట్గా మీరు చేసిన సినిమా చాలా చిన్న వేషం ఉనమాల సినిమా అవును మీకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అని చెప్పేసి అన్నారు మీరు ఈ మాట అండ్ ఆ వేషం గురించి మీరేం చెప్తారు సార్ అంటే ఆ క్యారెక్టర్ గురించి అండ్ అలాంటి ఒక మంచి సినిమా చాలా కాలం తర్వాత 2000 ఓనమాల్ లాంటి సినిమాలు రావాలండి నేను ఓనమాలు అనేసి టైటిల్ తోటి ఆదూరు సీతారామూర్తి మా ఫ్రెండ్ రాశాడు నాటిక అందులో నేను డైరెక్ట్ చేసిన నాటిక అండి చాలా అద్భుతమైన స్క్రిప్ట్ అందులోనూ టీచరే ఓకే అదొక సబ్జెక్ట్ ఆ విటి కూతురు ఉంటుంది ఆ కూతురు పెళ్లి చేయాలి కొడుకులకి మంచి బాగా సెటిల్ చేస్తాడు వాళ్ళేమొచ్చి ఎంతసేపు తండ్రి సంపాదన ఇంకా తీసురా 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 యువతలు చూస్తే ఆవిటి కూతురు పెళ్లి చేయాలి ఆ సందర్భంగా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచనతో నేను వస్తుంటాను నేను బావమర్థన అవుతాను ఆ అమ్మాయికి నాకు కొడుకు ఇచ్చేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి ఏమొచ్చి ఆ అమ్మాయికి చదువు చెప్పే సంగీతం మాస్టర్ని ఏమొచ్చి పెళ్లి చేసుకుంటానంటది ఎందుకు అని అంటే నాకు సంగీతం వచ్చు తనకు సంగీతం వచ్చు నన్ను ఆయన అర్థం చేసుకున్నాడు నేను ఆయన్ని అర్థం చేసుకున్నాడు నా జీవితం బాగుంటుందని డిసైడ్ అయ్యాను నన్ను ఎవరు ఆపుకున్నా మనసు మనసు నిజంగా ఆ సన్నివేశం మేము చేస్తుంటేప్పుడు ప్రతి ఒక్కరిని థియేటర్లో కదిలించింది అటువంటి సబ్జెక్ట్స్ రావాలి సార్ సినిమాల్లో అయితేనండి నాటకాల్లో అయితేనండి వచ్చిందంటే మనలో ఒక రెవల్యూషన్ బయలుదేరుతుంది చేంజ్ వస్తుంది మన సంస్కృతి బాగుంటుంది మన సంస్కృతి బాగుపడుతుంది కూడా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్నిటిని వదిలి ఎందుకంటే మన సాంప్రదాయాలు చాలా గొప్పవండి తెలుగు సాంప్రదాయాలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాన్ని ఊరికే అనలేదు మనం అనలేదు ఇంగ్లీష్ వాళ్ళు కూడా అన్నారు ఎందుకు అన్నారు ఇందులో ఏదో ఉందనే కదా మరి దాన్ని వదిలేస్తున్నామేంటి మనం ఎగ్జాక్ట్లీ సార్ ఇంకా ఆ తర్వాత మళ్ళీ వస్తే ఇంకా మళ్ళీ మీ కామెడీ సైడ్ వస్తే క్వశ్చన్ అడుగుదాం అనుకున్న కాలర్ వచ్చారు హలో గుడ్ ఈవినింగ్ సార్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ బట్ ప్లీజ్ సార్ అనేది మాత్రం మర్చిపోండి సార్ బట్ మీరు ఎక్కడి నుంచి అయినా మాట్లాడండి కానీ సార్ అనే మాట మాత్రం మర్చిపోండి ఎందుకంటే ఇక్కడ టీచర్లు ఎవరు లేరు అందరం మనం మనం ఒకటి చెప్పండి సార్ అదో స్టార్ట్ అయింది ఎవరు మాట్లాడుతున్నారు సార్ నా పేరు రహమత్ సార్ నేను గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను నమస్కారం సార్ రహమత్ గారు చెప్పండి మీ కామెడీ చాలా బాగుంటుంది సార్ అది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డట్లు మీరు చేసిన కామెడీ అది హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఏం చేస్తుంటారండి గుజరాత్ ఇంకా మీరు సార్ నేను డిప్లొమా సిరామిక్స్ చేశాను ఇక్కడ గుజరాత్ లో జాబ్ చేస్తున్నాను సార్ వెరీ నైస్ సార్ నేటివ్ నెల్లూరు సార్ మాది నెల్లూరు అండి అవును సార్ వెరీ గుడ్ చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నానండి అదే సార్ మీరు చెప్పిన విశేషాలు ఓనమాలు కొత్త మూవీ గురించి పొద్దునే నేను ట్రైలర్స్ అవన్నీ చూశాను టీవీ 9 లో కూడా చాలా బాగా నచ్చింది సార్ ఇంకా సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడ ఇంకా రాలేదు చూడండి సార్ బాగుందని టాక్ కూడా ఉంది సినిమా
సార్ పక్కా సార్, దానికోసం వెయిటింగ్ సార్. ఇంకా ఇంటికి వెళ్తే అక్కడ దొరికితే చూడాలి సార్. అండ్ ఇంకో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సార్, ఈ సినిమాకి కొన్ని సైట్స్ అంటే ఒకటి రెండు సైట్స్ తప్ప మిగిలిన ఏ సైట్ లోనూ రేటింగ్ అనేది ఇవ్వలేదు. ఇట్స్ అ నోబుల్ మూవీ, రేటింగ్ దయచేసి ఎవరు ఇవ్వకండి అని చెప్పేసి ఆ సైట్స్ వాళ్ళు పబ్లిసైజ్ చేశారు. అది గ్రేట్ థింగ్ కదండి. అంటే ఒక డైరెక్టర్ కానివ్వండి, ఆ సినిమాలో వర్క్ చేసినటువంటి ఆర్టిస్ట్లకు కానివ్వండి, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అనుకుంటాను నాకు తెలిసి అయితే. వెల్ సార్, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు కొండవలసి గారితో? సార్ ఇంకా రీసెంట్ మూవీస్ కొత్త ఇంకా నెక్స్ట్ సార్, అది దేవరాయ ఒకటి దేవరాయ శ్రీకాంత్ గారు మూవీ అండి. దానికి నాని డైరెక్టర్, తర్వాత భీమనాథ్ శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా వస్తుందండి. ఆర్నార్ మూర్తి గారి పీపుల్స్ వార్ ఒకటి. చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడి ఈ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో బడ్జెట్ ఇప్పుడే లైవ్ టోరీ లైవ్ ఓపెన్ చేశాను, ఇంకా మీ లాస్ట్ చేయగానే ఇంకా మాట్లాడాలని. థ్యాంక్ యూ సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్, బై బై. Well, that was my caller from Gujarat and yeah. Sir, my Kunko caller. Okay. Hello. Avin. Yeah, Srikanth, chapandi. కొనసాగారు అయ్యా నమస్కారం చెప్పండి. నమస్కారం, ఇందాక నేను కాల్ చేసేసాను, మన్నించాలి, తిరిగి కాల్ చేసినాను. చెప్పండి. ఒక చిన్న స్వార్థంతో కాల్ చేశాను యాక్చువల్లీ చెప్పాలంటే. చెప్పండి. ఎందుకంటే వైజాగ్ విజయనగరం జిల్లాలో పుట్టి పెట్టిన వాళ్ళందరికీ అంటే కొంచెం సాహిత్యం సంగీతం పైన కొంచెం అభిమానం ఉండడం అనేది కొంచెం ఉన్నది మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకున్నట్లయితే. అయితే ఒక చిన్న లోపం అనేది కనిపిస్తుంది సినిమాలో ఇంకాను. ఏంటంటే మన పాత సినిమాలు చూసుకున్నట్లయితే మనకు పద్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గా ఉండేది. అవునండి. కానీ ఇవాళ రేపు సినిమాలో ఒక్క పద్యం కూడా ఎక్కడ వినిపించేటట్లేదు, ఎవరు పద్యం పాడే వాళ్ళు కూడా కనిపించట్లేదు. అంటే ఒకటి ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలండి, పద్యం అనేది జనరల్ గా పౌరాణికాల్లో వస్తుంది. అవును. ఇప్పుడు పౌరాణిక సినిమాలే లేవు మనకి. లేవని అనకూడదండి, ఎందుకంటే కొన్ని సినిమాలు వచ్చాయి కానీ వాటిలో ఎక్కడ పద్యాలు నాకు. అంటే శ్రీరామరాజ్యం వచ్చింది ఈ మధ్యన మనకి. అవును. ఇకపోతే అన్నమయ్య ఇవన్నీ ఆ కీర్తనల మీదే, రామదాసు కీర్తనల మీదే వెళ్తుంది మీకు. ఇప్పుడు షిరిడి బాబా అంతేగాని, ఇప్పుడు పద్య నాటకం పద్య రూపకంగా ఉండేవన్నీ కురుక్షేత్రం రామాయణం వాటిల్లోనే కొన్ని పద్యాలు మీకు వినిపించేది. ఎక్కువ కురుక్షేత్రంలోనే మీకు ఎక్కువగా పద్యాలు వినిపిస్తాయి. అయితే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల కన్నా పద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది తెనాలి అండి. తెనాలిలో అద్భుతంగా పద్యనాటకానికి కానివ్వండి, పద్యం చెప్పాలన్నా చదవాలన్నా వినసొంపుగా అద్భుతంగా ఉండేది తెనాలి నుంచి. అయితే సేమ్ కాంపిటేటివ్గా మీకు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుండి కూడా ఉంటుంది. బట్ తెనాలిలో చాలామంది పైకి వచ్చారు. మరి మీరు ఏమైనా పద్యాలు ఎందుకంటే నాకు మొట్టమొదటి నుండి అసలు పాట పాడడం అనేది వచ్చేది కదండి. నేను ఒక సంవత్సరం ట్రై చేశాను ఎలాగైనా పాడేయాలని. ట్రై చేస్తే నాకు అందరితో కలిసి శుక్లాంబరద్రం పాడడం వచ్చింది, కానీ మిగతా ఏమో రాలేదు. మీ గొంతులో ఉండే కణిని చూసినట్లయితే మీ గొంతు చాలా చక్కగా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే నేను అందుకోసం ట్రై చేశానండి, నాకు కుదరలే. దానికి కూడా టెక్నిక్ కావాలి, అసలు గాడ్ గిఫ్ట్ అవసరం అండి. 14 జన్మలు ఎత్తే కానీ గాయకుడు కాలేట. ఇందాట్లో ఏదో చెప్పారు కదా అది సీరియస్ పాత్రలో చేశాను అని చెప్పి. సో ఒక చిన్న సజెషన్ నా నుంచి, ఒకవేళ ఎవరైనా కనుక డైరెక్టర్ మధ్యలో మెదిలి కొంచెం పౌరాణికాలు ఏమైనా తీయాలని ఆశ పుట్టినట్లయితే, మీరు శకుని పాత్ర దొరికినట్లయితే మీకు అద్భుతంగా సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అదే నాకు కూడా ఒకళ్ళిద్దరు అట్లాగే సజెస్ట్ చేశారండి. డెఫినెట్ గా అలాంటి అవకాశం వస్తే చేస్తాను డెఫినెట్ గా. శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. Have a great time ahead. మీ మీద ఉన్నటువంటి అభిమానం సార్ ఇదంతా నిజంగా. మళ్ళీ కాల్ చేసి ఇందాక ఇద్దరు ముగ్గురు కాలర్స్ అలాగే చేశారు. యా సో మనం ఈవీవి గారి గురించి తర్వాత మీరు చేసిన ఈవీవి గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతాం. ఈవీవి గారు ఇట్స్ అన్ ఎన్సైక్లోపీడియా అండి. అది నిజంగా ఆయనతో వర్క్ చేయడం అనేది అదృష్టం. నేను ఆయన ఇంకా అన్నాను కూడా, నీ సార్ ఏదైనా సీరియస్ వేషం ఉంటే నాకు ఇవ్వండి సార్. ఎందుకు నీకు నీ సీరియస్ వేషం ఎందుకు? నాటకం ఇంకా
మర్చిపో అని అంటే మర్చిపోలేనండి నాటకం, నేను ఇప్పటికైనా నాటకం వేస్తాను నేను, కానీ అవకాశం కుదరటం లేదు. అంటే వెయ్యి నాటకాలు వెయ్యి నేను కాదండి, బట్ సినిమాలో నువ్వు ఒక వాయిస్ కామెడీతో వచ్చావు. నాకు రమణానందం గారు కూడా అదే మాట అంటారు, నువ్వు ఎందుకురా వర్రి అవుతావు అట్లా సీరియస్ వేషాలు చేయాలని, నువ్వు నువ్వు వాయిస్ కామెడీతో నీది పెక్యులర్ కామెడీ దాంతో వచ్చావు నువ్వు బయటికి, దాన్ని ఎందుకు వదిలేసి నువ్వు ఇంకో ట్రాక్లోకి వెళ్తానంటావు. అలా వెళ్ళడం వలన నిన్ను మర్చిపోయే అవకాశం వస్తుంది ఆడియన్స్. వద్దు, ఏదైనా వచ్చిందనుకో అప్పుడు చెయ్యి, దాని గురించి తపన పడడం ఎందుకు? నువ్వు ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? లేదు కదా, ఇది ఎలా వచ్చిందో అది అలాగే వస్తుంది. యూ వెయిట్, దేనికైనా సరే నాకు ఈ పాత్ర కావాలనుకుంటే రాదు, అనుకోకుండా అదే వస్తుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఆ పాత్రని నేను చూడాలని దర్శకుడు అనుకున్నా, ఒక ప్రొడ్యూసర్ అనుకున్నా, అప్పుడు ఆటోమేటిక్గా నేను పిలుస్తారు. అందుకే అవుతామని సార్ అంటాడు నేను. అట్లాగా ఈవి సత్యనారాయణ గారు కూడా అదే అన్నారు. అంచేత నువ్వు అలాంటివి లిమిటేషన్స్ ఏమి పెట్టుకోకు. నీకు ఇప్పుడు ఏది కెరీర్ నేను లీడ్ చేస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయి, దాని మీదే ఎక్కువ వర్క్ చేయి, దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఒకవేళ ఏదైనా సందర్భంలో కామెడీ చేస్తూ సీరియస్ చేయాల్సి వచ్చిన వేషం వచ్చింది అనుకో, చెయ్యి అప్పుడు, అప్పుడు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అది బ్రహ్మానందం గారు, ఈవి గారు నిజంగా ఈవి సత్యనారాయణ గారు మాత్రం ఆయన క్రియేట్ చేయగలరండి, బట్ అది యాప్ట్ అనుకుంటుంది ఆయన క్రియేట్ చేస్తారు లేదని చేయరు. అండ్ ఈవి గారి గురించి మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన తిరుపతి ప్రకాష్ గారు అన్నారు, ఫస్ట్ ఆయన క్యారెక్టర్స్ ఎవరెవరికి ఏది ఇవ్వాలనేది రాసుకుంటారు, తర్వాత స్టోరీ రాస్తారు క్లియర్గా. అది ఆయన ఒక స్టోరీ ఏదో ఒక లైన్ అనుకొని ఇందులో ఈ క్యారెక్టర్స్ వస్తాయి, ఈ క్యారెక్టర్స్లో ఎవరికి ఏది ఇవ్వాలి ఆయన ముందే నోట్ చేసుకుని దాని ప్రకారంగా వెళ్తాడు ఆయన. ఆ పాత్ర ఎంతవరకు అవసరం అంతవరకు వాడతాడు ఆయన. అవును, ఎక్సెస్ ఉండదు, తక్కువ ఉండదు, అసలు ప్రతి పాత్ర కూడా వాల్యూ ఇస్తాయి ఆయన సినిమాలు. అదే గ్రేట్నెస్ ఆయన సినిమాలు అంటేనే అంతే సార్. అండ్ తర్వాత మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో, ఇది మీకు రెండో సినిమా నాకు తెలిసి. అవునండి, శ్రీరామచంద్రుడు చేశాను. అయితే మూడు సినిమాలు, ఇది మాలుడు వెరీ గుడ్, శ్రీరామచంద్రులు, తర్వాత ఇది. సో మీకు ఆయనతో వర్కింగ్ ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో. ఆయన నటుడిగా పెద్ద ఎన్సైక్లోపీడియా. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిలో అంత వైవిధ్యం ఉంది అని అంటే అందుకు కారణం ఆయన అదృష్టం అండి. ఆయన ప్రతి పాత్రని విశ్లేషణ చేసుకుంటాడు, ఆయనకి ఆయనే చేసుకుంటాడు. ఆయన వర్క్ చేసిన దర్శకులు కూడా అటువంటి వాళ్ళు. వంశీ గారితో వర్క్ చేశారు, ఈవి గారితో వర్క్ చేశారు, పెద్ద పెద్ద దర్శకులు అందరితో వర్క్, బాపు గారితో వర్క్ చేశారు. ఆయన ప్రతి క్యారెక్టర్ని దీనికి ఒక ప్రత్యేకత రావాలి అంటే ఏం చేయాలనేది ముందు ఊహిస్తాడు ఆయన. ఓకే, ఆయన చేసుకోవడం కాకుండా పక్క పాత్రలను కూడా తనకు తగ్గట్టుగా మలిచేటట్టుగా చూస్తాడు ఆయన. అంటే మీకు ఓనమాల్లో ఆయన ఏమైనా సజెషన్స్ చేశారు? సజెస్ట్ చేశారు, డెఫినెట్గా మేము ఫాలో అవుతాం కూడా అతన్ని, అడుగుతాం సార్ గురుగారు ఓకే అని అంటే ఓకే బాగుంది అని సార్, లేదంటే ఇలా చెప్పండి అంటారు ఆయన. అంచేత అది చాలా అవసరం అండి. ఒక ఆర్టిస్ట్ తనకు తాను చేసుకోవడమే కాకుండా మిగతా ఆర్టిస్టులను కూడా కూర్చో వాళ్ళతో చెప్పే విధానాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి మనం ఇలా చేద్దాం సీన్ని అని డైరెక్టర్ని పిలిచి, డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి మేము ఇలా అనుకుంటున్నాం, ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి అని కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ కూడా చాలా సింపుల్గా డైరెక్టర్ తలకు సజెషన్స్ తీసుకుంటారు. అంటే దట్ ఈస్ నెసెసరీ. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే డైరెక్టర్ ఒపీనియన్ ఎట్లా ఉందో తెలియదు కదా. అవును, ఆయన ముందే తెలుసుకుంటారు, తెలుసుకొని దాన్ని డెబ్యూట్ చేస్తారు, ఇంకా ఏమైనా సజెషన్ ఇస్తారని ఫైనల్గా అడుగుతారు. ఓకే, సో అప్పుడు మరి క్వాలిటీ ర్యాంకింగ్ ఏమొస్తుందండి? అమేజింగ్, అమేజింగ్. అండ్ సార్ కొండవలస గారు, ఫైనల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు సీరియస్ పాత్రలు చేయాలని చెప్పేసి మీకు అంటున్నారు, బట్ బ్రహ్మానందం గారు చెప్పిన సజెషన్ మీరు మీ నోటి వెంటే అన్నారు, మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ వస్తుందేమో అని చెప్పేసి. సో అది ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మా అందరి కోరిక కూడా మిమ్మల్ని, మేము చూసినంతకాలం మిమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని నవ్వించే పాత్రల్లో. అండ్ మీరు మీరు ఒక చోట మీరు మాట్లాడుతూ కూడా అన్నారు, నేను ఎంత బాధలో ఉన్నా నేను క్యారెక్టర్ చేయాల్సి వస్తే నా పక్కనున్నవాడికి కూడా అలా కాదురా ఇలా అని చెప్పి నా క్యారెక్టర్ని నేను చూసుకుంటాను, నేను మేకప్ వేసుకోవడం కాకుండా పక్కోడు మేకప్ని కూడా సరిగ్గా నేనే వేస్తాను కావాలంటే దగ్గరుండి అని చెప్పేసి అన్నారు. సో అంతటి సహృదయులైనటువంటి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, మమ్మల్ని నవ్విస్తూ ఉండాలని, నవ్వే పాత్రలు ఎక్కువ చేయాలని, వచ్చే ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో
ఐ మీన్ పెద్ద సినిమాలు కానివ్వండి చిన్న సినిమాలు కానివ్వండి, మిమ్మల్ని మేము తనివి తీర చూసి ఆనందించే మంచి పాత్రలు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మీ అందరికీ పేరు పేరున మీ టాలీవుడ్ టాకీస్ వారికి, ప్రత్యేకంగా మీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ప్రేక్షకులు అందరూ నాతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. రియల్లీ ఇవాళ నాకు ఏదో కొత్త అనుభవంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ మా టోరీ స్టూడియోకి. మీరు వచ్చి మా లిసనర్స్తో మాట్లాడి అండ్ మాకు డైలాగ్స్ చెప్పినందుకు సార్. ఫైనల్గా మీరు వెళ్ళే ముందు నా కోసం ఒక్కసారి, నా కోసం కాదు మన శ్రోతలందరి కోసం, అవును వాళ్ళు దృష్టిపడ్డాడు నుంచి ఒక్క 2 సెకండ్స్ ఇంత పొడుగు డైలాగ్ చాలు. అంటే యాక్చువల్గా అసలు అవును వాళ్ళు దృష్టిపడ్డలో నా వాయిస్ మార్చి చెప్పడానికి గల కారణం ఒకటి ఉంది. దానికి ఒక నాటకంలో ఉన్న డైలాగ్ చెప్పాను వంశీ గారికి. అండ్ దట్టు దాంట్లో మీరు నడిచే నడక కూడా ఒక కారణం ఉంది. అవునండి, ఆ రెండు చెప్పండి తర్వాత డైలాగ్ చెప్పండి. అదే నాకు వంశీ గారు అన్నారు మీ క్యారెక్టర్లో నడకలో కూడా ఒక స్టైల్ కావాలా, మీ బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక పెక్యులారిటీ ఉండాలా, మీ వాయిస్లో కూడా పెక్యులారిటీ ఉండాలా అని సార్ నీ చెప్పిన తర్వాతనే ఇవన్నీ ఆలోచించుకొని నేను చేశాను. ఫస్ట్ డే నా మీద తీసినప్పుడు కుక్కతోటి కుక్క లాగుతూ ఉంటే నేను అలా వెళ్ళి కృష్ణ భగవాన్ చిలక జోస్ని చెప్పేవాడు దారిని, ఏంటంటే పుట్టరాజు గారు పుట్టరాజు గారు తీసుకొని వెళ్తున్నాను ఎలా ఎటకల్లగా ఉందానికి అంచని అన్న దగ్గర నుంచి నన్ను వంశీ గారు ఆయన నవ్వారు అంటే సీన్ పండింది అనమాట, ఆయన నవ్వలేదు అంటే సీన్ బాగలేదు అని అయితే దాన్ని రిహార్సల్స్లోనే చెక్ చేసి చేయించేవారండి. అది నిజంగా ఒక విధంగా నాకు బాగా ఫిట్ చేసింది. కృష్ణ భగవాన్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు, జీవో గారు హెల్ప్ చేశారు. అంచేతను ఒక్కటి ఏంటంటే మెయిన్ థింగ్ చెప్పాల్సి వస్తే దేనికైనా సరే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. అయితే ఓకే, ఈ మాడ్యులేషన్కి మాత్రం ఐ హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు అండి. అది నాకు ఒక కొత్త క్రియేషన్ని చూపించింది మీలో ఉన్నటువంటి సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్కి రియల్లీ వంశీ గారికి చాలా గొప్పగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే ఈ పెక్యులర్ వాయిస్ రావడం గల కారణం ఏంటంటే ఒక నాటిక ఇండియన్ గ్యాస్, మీరు చెప్పారు ఇందాక. ఆ గ్యాస్ ఆ నాటికలో ఉంటే షోడాలు పట్టుకుని అమ్ముకునేవాడు వేషం. ఒక పొలిటికల్ కాంపౌండ్లోనే ఒక కొళాయి దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వాచ్మెన్ భార్య ఆ గుమస్తా గారి భార్యతో పరిచయం ఉంటుంది వీడికి. అలాగే వస్తామంటే వాళ్ళిద్దరు దేనికో నవ్వుకుంటూ ఉంటారు. ఏటారా లక్ష్మీ తల్లి నవ్వులు పువ్వులు కురిపించేస్తున్నారే, నాతో చెప్తే నాన్న కూడా సంతోషిస్తాను కదా. ఆడలుసులు నీకెందుకు చంపించారు, ఆడవలసలే కావాలి. ఆడదంటే ఎవరు అనుకుంటున్నారు ఆదిశక్తి అమ్మ, ఆదిశక్తి అంటే గుర్తొచ్చింది అమ్మా అన్నపూర్ణమ్మా. రాత్రి నన్ను పాండవం వస్తున్న సినిమా చూసినాడమ్మా, అందులో ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలో గీచి వచ్చేసినారమ్మా. అసే ముసలిన కొడుకు అంతమంది కూకొని ఉన్నారా, ఒకటి నోరెప్పలేదమ్మా. ఏం చేస్తాం అయ్యా, ఆడవాళ్ళు బతుకులు నీటి పొడుగు. ఆడవాళ్ళ బతుకులు నీటి పొడుగులు కావమ్మా, సోడా బుడ్డి నాటి భగవంతుడు ఎప్పుడైతే ఓపెనర్ తో కయ్యం అనిపిస్తాడో గాలి గాలిలో కలిసిపోద్ది, నీళ్ళు గొంతుకులే దిగిపోద్ది. చాలా మీనింగ్ ఉంది. మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే అందులో నీళ్ళు నింపి 3 తిప్పులు తిప్పి కింద వదులుతాడో అప్పుడు మళ్ళీ మనం పుడతాం అనమాట. మళ్ళీ ఎప్పుడు ఓపెనర్ తో కయ్యం అనిపిస్తాడో మనకే తెలియదు. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఐ వాంట్ దిస్ వాయిస్, ఇది కంటిన్యూ చేయండి సినిమాలో అన్నారు వంశీ గారు. అది నాకు భిక్ష పెట్టింది. సెకండ్ డైమెన్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ కెన్ ఓపెన్ ఎట్ ఎనీ టైమ్. అది సో వన్స్ అగైన్ ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టోరీ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎట్లీస్ట్ 2-1.5 అవర్. మీ హెల్త్ బాగాలేనప్పుడు కూడా మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలేజ్తో మాట్లాడి మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్, ప్రతి ఒక్కరి మనసులో నుంచి, ప్రతి ఒక్క మనసు హృదయం ఏమంటారు కింద నుంచి ఆ భూమి నుంచి చెప్తున్నాను నేను, మీ ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి. మీరు మీ ఫ్యామిలీ మీ సినిమాలు మన సినిమా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది ఈరోజు టాలీవుడ్ టాకీస్ గైస్ అండ్ మళ్ళీ రేపు కలుస్తాను ఒక మంచి మళ్ళీ సెలబ్రిటీతో. సో అప్పటి వరకు వింటూ ఉండండి తెలుగువారి ఆత్మీయవారిది టోరీని, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆదరిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు తెలుగువారి ఆత్మీయవారిది టోరీ. బాయ్ గైస్.